సార్ మరోసారి అంటే ఖురాన్ లాన్ని భావిస్తాను నేను నా మేనిఫెస్టో నేను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆయన మేనిఫెస్టో ప్రకటించిన దానిలో మైనార్టీ సోదరుల ఎలాంటి ఇది లేకుండా దా పాత పథకాలే కొనసాగిస్తానండి అంటే ఈ పాత పద్ధతిలోనే అర్హతలు నిర్ణయాలు ఇవన్నీ ఉంచుకునే మళ్ళీ ఈ దులహన పథకం కానీ లేకపోతే ఇమాముల వేతనాలు ఇవన్నీ ఉంటాయి అంటారా లేకపోతే ఈసారైనా కొంచెం మెరుగయ్యే అవకాశం ఉందా గతంతో పోలిస్తే ప్రస్తుత మైనార్టీల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ నేను ఒకటేసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను విభజిత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు ముఖ్యమంత్రులు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం అంటే ఆయన పరిపాలన కొనసాగితే ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి ఆపద్దరం ముఖ్యమంత్రి సో ఆ ముఖ్యమంత్రి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అంటే వాళ్ళ తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పరిపాలించాడు కాబట్టి ఆయన సో ఆయన కోణంలో ఆయన కొడుకు కోణంగా మరి చూశారు ఏమో ఎందుకంటే ఏ వస్తున్నా సరే అంటే మన ఆంధ్రులకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇదేంటంటే చెబితే వినరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి వీళ్ళు ఏదైనా సరే అది అనుభవిస్తేనే కానీ వీళ్ళకి తెలియదు ఎందుకంటున్నానంటే ఈ మాట ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన పరిపాలనని కనుక మనం ఒకవైపు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనని మరోవైపు తీసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలతో ఏ ఏ వర్గాల వారితో ఏ ఏ కులాల వారితో ఏ విధంగా వాళ్ళని మోసం చేశాడనేటువంటిది పేపర్ మీద దాని పేపర్ స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఈ రోజున వీళ్ళు కేవలం చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొందడం లేదు వీళ్ళు చెప్పారు చాలా చాలా చెప్పారు దానికి ఈ రోజున ఎక్కడ పొందలేకుండా లేకుండా ఈ రోజున అభివృద్ధి అనేటువంటిది మచ్చుకైనా కూడా కనపడకుండా కేవలం ఏదో నవరత్నాలని చెప్పేసి అని ఆ వలంటీర్లను పెట్టుకొని మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టుకొని మాట్లాడే వాళ్ళ మీద దాడులు చేయించి ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగించాడు తప్పించి ఏ కులమైన వారికైనా సరే ఏ వర్గం వారికైనా సరే ఏ సామాజిక వర్గం వారికైనా సరే జగన్మోహన్ రెడ్డి హయాంలో న్యాయం జరిగిందా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మైనార్టీల మీద జరిగినటువంటి దాడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినట్లయితే కూడా ఎక్కడ జరగలేదు ఇన్ని దాడులు మరి నూట ఏడు ఘటన సంఘటనలు అనేటువంటిది జగన్మోహన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి లా అండ్ ఆర్డర్ ఈ రోజున రాష్ట్రం ఒక కరెక్ట్గా నడవాలన్నా మరి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కానీ అసాంఘిక శక్తులు పెట్టకుండా ఉండాలి అని చెప్పేసి అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి మరి ఇదే లా అండ్ ఆర్డర్ని చూసినట్లయితే కనుక ఈ రోజున లా అండ్ ఆర్డర్ పేరుతో ఈ రోజున కొంతమంది నాయకుల్ని మరి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ముసుగు వీరులు ముసుగు వేసుకొని చెప్పేసి మరి రక్ష పడల్లో మరి వస్తున్నారని చెప్పేసి అంటే మరి ఏ విధంగా చూడాలి ఈ రోజున ఇది మేము చేస్తుంది ఇది కాదు ఆల్రెడీ ఇది వార్తల్లో ఉన్నదే ప్రతి పబ్లిక్కి తెలిసిందే అయితే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగిందంటే ఒక పాపని ఇది చేసినప్పుడు లా అండ్ ఆర్డర్కి భయపడి ఊరి అవతలు వెళ్ళిపోయి ఊరి బయట వెళ్ళిపోయి చెట్టుకి ఊరేసుకున్నాడు దేనికి ఉరేసుకున్నాడండి లా అండ్ ఆర్డర్కి భయపడి మరి అటువంటి లా అండ్ ఆర్డర్ని ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి దాన్ని ఇది చేయలేకపోయాడు మరి వాళ్ళ మంత్రి అయినటువంటి మరి వాళ్ళ నాయ లీడర్ అయినటువంటి రోజా చెప్తుంటుందిగా గన్ను కన్న ముందు జగన్ వస్తాడు వాసవంగా గణగనం ముందు జగన్ రావడం కాదు జగన్ గారి గణంలో బుల్లెటే లేదని చెప్పేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది గతంలో పోలిస్తే ఈ రోజున మైనార్టీలకు సంబంధించిన అనేక రకాల సంక్షేమ పథకాలన్నీ తీసేసి వాటిని నవరత్నాల్లో భాగంగా కలిపేసి నేనేదో మైనార్టీలకి సేవ చేశానని చెప్పుకుంటాను లేకపోతే నేనేదో కొన్ని పదవులు ఇచ్చానని చెప్పుకుంటే గతంలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య దగ్గర నుంచి చూస్తే అనేక మంది మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ మైనారిటీ మహిళల మీద ఇవన్నీ కూడా ఈరోజు గుర్తున్నాయి అంటారా ఎన్నికల దగ్గర సమీపిస్తున్న ఖచ్చితంగా గుర్తున్నాయండి ఖచ్చితంగా గుర్తున్నాయి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేటువంటిది ఏం సుఖపడిపోవట్లేదు ఎందుకంటే వాళ్ళ గుర్తు లేకపోవడానికి ఇందాక మేము మొదట్లోనే చెప్పాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అనుభవపూర్వకంగానే వీళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి మెడ మీద కత్తి వేలాడుతున్నప్పుడు మాత్రమే మనం బుర్రకి పదును పెడతాం మరి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం యొక్క రాజధాని లేదు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అనేకత చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు సో ఆలోచన అయితే పబ్లిక్ ఉంది కాకపోతే మరి ఒకసారి ఆ అత్త కూడా అని చెప్పేసి ఒక ఛాన్స్ పరంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏంటనేటువంటి ముస్లిం సామాజిక వర్గం గొంపగత్తుగా వేసినటువంటి ఓట్ బ్యాంక్ మా మారినటువంటి ముస్లిం సామాజిక వర్గం కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటుంది ఈ రోజున ఏ విధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్ని నిర్వీర్యం చేస్తూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారనేటువంటిది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మైనార్టీ సోదరులకి గుర్తుంది వారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరు ఎవరితో ఉన్నా ఎవరికి మద్దతు ఇచ్చినా ఏంటన్నా కూడా వీళ్ళు మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు మాకు ఏ నాయకుడు వస్తే మనం అభివృద్ధి చెందుతాం మనకు బాగుంటుందని చెప్పేసి మైనార్టీలు అయితే టోటల్గా డిసైడ్ అయి ఉన్నారు సరే ఈ రోజున మైనార్టీలకు సంబంధించి గతంలో దులహన పథకం అన్నారు దాన్ని యాభై వేల నుంచి లక్ష చేస్తా అన్నారు అనేక రకాల ఆంక్షలు పెట్టిన నడుమ ఈరోజు మరోసారి మేనిఫెస్టో తీసుకొచ్చి మళ్ళీ అవి కొనసాగిస్తాం తప్ప దాని మీద ఎలాంటి పురోగతి లేదు అసలు ఇప్పటివరకు అంత ఇచ్చారు ఏంటి మైనార్టీలకు నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైనా నిజంగా మేలు జరిగిందండి అసలు మైనార్టీస్కి అయితే ఈ ప్రభుత్వంలో మేలు జరగలేదండి అన్ని అబద్ధాలు చెప్పారు మాకంటూ సపరేట్గా ముస్లింలకి ఏం సపరేట్గా ఏమి వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు మాకేమి దాంట్లో సబ్సిడీలు ఇచ్చింది లేదు మాకు రుణాలు లేవు రెండు వేల పద్నాలుగులో సుమారు గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం హయాంలో అయితే మాకు ఇరవై రెండు రకాల సంక్షేమ పథకాలు మేము పొందాము దాంట్లో అవన్నీ కూడా ముస్లింలకు చాలా ఉపయోగపడ్డాయి ఆ కాలంలో మా ముస్లిం సోదరులందరూ వాళ్ళ పిల్లలు కూడా ఐటీ రంగంలో సెటిల్ అయ్యి బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద డాబాలు కట్టుకొని సెటిల్ అయిన పిల్లలు కూడా ఉన్నారు ఆ టైంలో ఇప్పుడైతే మాత్రం ఈ ప్రభుత్వంలో అయితే మాకు అసలు చాలా దారుణంగా మాకు రెక్కాడితే డొక్కాడితేనే మా పరిస్థితి అలాంటిది మా ముస్లింల పరిస్థితి అలాంటిది అలాంటి పరిస్థితులు ఉన్న మా వాళ్ళ వాళ్ళని ఇసుక రేట్లు పెంచేసి దాని మీద ఆధారపడే సుమారు ఇరవై రకాల వృత్తులు వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు అందులో మా ముస్లింలు అయితే చాలామంది పడ్డారు దాంట్లో అయితే కాబట్టి ఈ ఈ అది కాకుండా నిత్యావసర ధరలు పెంచేసి కరెంటు ఛార్జీలు పెంచేసి కండిషన్లు పెట్టేసి ఇన్ని యూనిట్లు ఇన్ని యూనిట్లు కాల్తే అని చెప్పేసి ఇంత కట్టాలని ఎన్నో రకాలుగా అలానే ఈ యొక్క దులన్ స్కీమ్ కూడా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అవ్వాల్సిందే అని చెప్పి కండిషన్ పెడితే మాలో ఎంతమంది చదువుకొని ఉంటారు మాలో ఇది అవుతారు అదేమంటే ఏమో మీరు చదువుకోవడానికి మీకు ఎంకరేజ్ చేయడానికి ఇలా చేస్తున్నామంటున్నారు ఎంకరేజ్ చేయడానికి అలా చేయరు మీరు అలా చేయకూడదు లెక్క ప్రకారంగా అయితే మీరు మీ డబ్బుల్ని మా మీరు అన్న డబ్బుల్ని లక్ష రూపాయలు ఇస్తూనే మీరు మాకు ఎంకరేజ్ చేయాలి దాంతో పాటునే చేయాలి కానీ ఇది ఆపేసేసి మీరు చేస్తే ఎట్లాగా అలానే మందనే ఆపేస్తామని చెప్పారు దశల ఆ మంద ఆపల మాలో కూడా బానిసలైన వాళ్ళు ఉంటారు కదా మందుకి ఆ బానిసైన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లల ఎక్కడన్నా చేసి వాళ్ళ పిల్లల పాపం అక్కడక్కడ పనులు చేసుకొని వచ్చి డబ్బులు తీసుకొని వస్తే ఆ డబ్బులు కూడా లాక్కుని వచ్చి మందు తాగుతూ అవి కూడా అవ్వగొట్టరు అవి అవ్వగొడుతున్నారు అంత దారుణంగా మీ మందు యొక్క వ్యాపారం కూడా మా యొక్క ముస్లింని ఖండి ఇది చేసింది పైకి కూడా చేసింది మా అభివృద్ధి అయితే ఏమీ లేదు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చూస్తే మైనార్టీల కంటూ కొన్ని సం ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఉండేవి ఈ రోజున ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నవరత్నాల్లో భాగంగా అన్ని కలిపేసి మీకేదో చేసామని చెప్పడం కానీ విదేశీ విద్యకు సంబంధించి కానీ లేకపోతే ఇమాముల వేతనాలకు సంబంధించి కానీ ఇంత దారుణంగా మోసం చేసిన తర్వాత కూడా మైనార్టీలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా సార్ అస్సలు లేరండి ఈసారి మాత్రం అప్పుడంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు కానీ ఇప్పటికైతే ఎవరికి లేదు ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఇళ్లలో ఎంతెంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ముస్లిం మైనార్టీ ఇంట్లో ఆ బాధలు పడుతూనే ఉన్నారు ఎందుకంటే మీరు మా దగ్గర నుంచి వసూలు చేసి మీరు ఇచ్చే కొర ఆ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మాకేం అయితే అందట్లేదు మాలో అందరికి కూడా అవన్నీ కూడా అంత అబద్ధాలు చెబుతున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారంట వాళ్ళు వస్తే అని చెప్పి భయ భయప్రాంతులు చేస్తున్నారు ఇవన్నీ అసలు నమ్మ నమ్మటాన్ని నమ్మద్దు మా వాళ్ళు నమ్మరు కూడా ఒకసారి అవకాశం ఇచ్చారు ఈసారి ఎవరు ఎందుకంటే మనకు ముస్లిం పక్షపాతిగా చంద్రబాబు నాయుడే ఉన్నారు ఒకప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు ఆయనకి ఎలాంటి కాస్ట్ ఫీలింగ్ ఎప్పుడూ లేవు ఆయన దగ్గర అందుకని చెప్పేసి మేమందరం కూడా ఆయన వెంటే ఉండాలనే ఉద్దేశం అయితే మేము అందరం కూడా డిసైడ్ అయిపోయామండి ఈసారి మైనార్టీల నుంచి తెలుగుదేశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మా మా మైనార్టీలో సుమారు అరవై ఐదు నియోజకవర్గాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లిం మైనార్టీలే ఆ అరవై ఐదు అరవై ఐదు నియోజకవర్గాలు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు